హలో ఫ్రెండ్స్, అమ్మ నేను చూడండి అప్పుడే తేపేస్తున్నా. ఇవి ఆకలి తేపులండి. చూడండి మా మామయ్య ఎంత ఫైర్ మీద ఉన్నాడు, పిల్లల మీద ఫైర్ ఇక్కడ బాగా అగ్ని. అదే అట్లా కాదు, అట్లా డైలాగ్ చెప్పాల్సింది అట్లా ఫైర్ 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 అగ్ని 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 ఫైర్ ఫైర్ ఫైర్. ఈయన పేరు విక్కీ దాదా. విక్కీ దాదా విక్కీ కాదు, విక్కీ దాదా. శశికళ దాదా. శశికాంత్ శశికళ. అండ్ ఈరోజు మా వంటకాలు ఏంటో తెలుసా? గెస్ట్ చేయండి చూద్దాం. మార్నింగ్ ఏ వరకు ఉన్నాం? ఓపెన్ చేయమ్మా. వేడి వేడి అన్నం అండ్ వేడి వేడి మటన్ కర్రీ. పాయా పాయా సూప్. ఎట్ట పామన్లా పాయ అంటండి. దాన్ని పాయ పాయ అంటే కూడా నాకు తయారైతే తెలియదు. చూద్దాం, టేస్ట్ చేసి అన్నంలో కలుపుకొని టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఈ మటన్ పాయ యొక్క కుకింగ్ వీడియో మీరు కనుక చూడాలి అనుకుంటే పల్లెవెలుగు ఛానల్లో లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండి. అంటే టూ ఛానల్స్ ఉన్నాయి కదా, టూ ఛానల్స్ ఏ ఛానల్లో అప్లోడ్ చేస్తానో తెలీదు. సో కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ని చూడండి. మటన్ పాయా ఎలా చేసుకోవాలో నేర్చుకోండి. ఓకే, ముందు అయితే టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్తాను. నేనే మొత్తం తూడు చేసి ఆడ పక్కన పెట్టా, ఆడేం లేదు నువ్వు తినడానికి. పక్కన కొంచమే, ఇంత కూడా తినగలను లేదు, ఆల్రెడీ తిన్నా కదా ఇందాక. తీసే అక్క కావంటే మళ్ళీ ఆ పెరుగు ఉంది కదా, బల్లు ఉంది, అదే మందలేదు. అక్కడ గడుక్కోపు, ఈ షింకులో గడుక్కోపు. బాను బల్లి అంటే భయం అండి, షింకులో బలి పడిపోయిందండి పాపం. ఎందుకులేరా, కూర్చో, ఉప్పు తీసుకురా. ఫ్రెండ్స్ మొత్తానికి మటన్ పాయ అన్నంలోకి ఎలా ఉంటుందో టేస్ట్ చేసి ఇందాక నేను ఆల్రెడీ ఉట్టిదే తిన్నాను, ఇప్పటిగా ఉంది ఇప్పుడైతే. బట్ అన్నంలోకి ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం. బాగుందండి, సూపర్గా ఉంది, చేదుగా ఉంది కదా, బ్లాక్ కొంచెం అయి ఉన్నాయి కదా మొన్న కొన్నాం కదా కొత్త. సో ఫ్రెండ్స్ అందరం కూర్చొని డిన్నర్ చేస్తున్నాం, మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి సంతోషంగా కూర్చొని హ్యాపీగా లంచ్ కానీ డిన్నర్ కానీ చేయండి. బ్రేక్ఫాస్ట్ అయినా పర్లేదు. మేము ప్రతి సండే మా మామయ్య వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడమో వాళ్ళు రావడమో లేదంటే రాధా వాళ్ళు వచ్చినప్పుడు కానీ అట్లా సరదాగా మన లైఫ్లో కొన్ని స్వీట్ మెమరీస్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం మేమైతే. సో మీరు కూడా మీ లైఫ్లో మంచి స్వీట్ మెమరీస్ని మీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఇలా కలిసి బోన్ చేస్తూ స్వీట్ మెమరీస్ ని స్టోర్ చేసుకోండి. ఓ మనుషులు బోరంట, సారోళ్ళు అయితే ఆ ఇంటిని ఇటు ఈ ఇంటిని అటు అట్లా మార్చి మార్చి తీసుకెళ్తారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ పాపం హరిత పడకుండా ఇలా పట్టుకోండి. ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్, ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.